నమస్కారం. యాక్చువల్గా ఇది మీడియాకి రావాలని మేము అనుకోలేదు. మేము ఎంతో రిక్వెస్ట్ చేసాం మీడియాని కూడా వద్దండి అని, కానీ ఇంకా మేము వినలేదు. వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాము. ఒకటి, మాలో మాకు కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, పనులు ఎవరు చేస్తారు ఎవరు చేయరు, చేస్తున్నారా చేయట్లేదా, వీళ్ళు తప్పు చేశారు వాళ్ళు ఇది రైట్ చేస్తారు అనేది మాట్లాడలేదు. బట్ మా 26 మంది కమిటీ మెంబర్స్లో కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి కాబట్టి అవి సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. సరే, విదిన్ ద ఈసీ మీటింగ్స్ సాల్వ్ చేసుకుందామంటే కుదరలేదు. అది కుదరనప్పుడు ఇంకా వేరే దారి లేక మెంబర్స్ని పిలిచి మెంబర్స్ ద్వారా ఒక మీటింగ్ పెట్టుకొని ఈ పనులు సక్రమంగా, మాకు సంబంధించిన పనులు సక్రమంగా ఎలా చేసుకోవాలి అన్న డిస్కషనే ఇది. ఇక్కడ యాక్చువల్గా మీరు మీడియాకి అసలు మేము నిజంగా మాట్లాడాలని అనుకోలేదు, కానీ ఇంతమంది మీరు వచ్చారు కాబట్టి మీతో మర్యాదలు చెప్తున్నాను. హాయ్ ఆల్, నమస్తే. ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. అందరూ బాగా చూస్తున్నారు ఏం జరుగుతుంది మాలో అని. మా అంటే చాలా ప్రతిష్టాత్మకమైంది. సో మేమందరం బిడ్డలమే. అందులో ఒకళ్ళు ఎక్కువ లేదు, ఒకళ్ళు తక్కువ లేదు. పోస్ట్లో ఉన్నోళ్ళు 2 ఏళ్ళే ఉంటారు, తర్వాత మా పక్కన వచ్చి కూర్చోవాల్సిందే. వాళ్ళు ఆ పోస్ట్కి వెళ్ళాలంటే మేము గెలిపించాల్సిందే. సో నౌ ఏం జరుగుతుంది అనేది, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే క్వశ్చన్ లేకుండా ఆన్సర్ వెతుకుతున్నాం. ద రైట్ పాయింట్ ఈజ్ దాట్, అంటే అసలు ఎందుకు వచ్చామో అర్థం కావట్లేదు. ఒక్కొక్కటి ఇప్పుడు ఒకవేపు విన్నాం, ద నెక్స్ట్ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ దాని తర్వాత మాకు ఛాన్స్ వస్తుంది మేము మాట్లాడాలి. ఎందుకంటే ఎప్పుడు వస్తాం కూర్చుంటాం, ఉన్నోళ్ళే మాట్లాడతారు, పెద్దవాళ్ళే మాట్లాడతారు. పెద్దవాళ్ళకి అనుభవం ఉందండి, వాళ్ళకి కాదు ప్రాబ్లం ఉంది, పెద్దవాళ్ళకి అనుభవం ఉంది, మెంబర్స్కి ప్రాబ్లం ఉంది. సో మెంబర్స్ మాట్లాడితేనే ఏవైనా సాల్వ్ అవుతాయి. అండ్ ఇక్కడ మేము ఇప్పటిదాకా విన్నది చూసింది చూస్తే ప్రాబ్లం కనిపించలా, ఎక్కడా ప్రాబ్లం లేదు. సో ఏం జరగబోతుంది ఏంటి అనేది మాకు కూడా తెలియదు. కానీ ఇక్కడ అందరూ చేయాల్సింది ఏంటంటే, ఇది ఒక కుటుంబం. కుటుంబంలో అన్నతమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి అందరికీ గొడవలు వస్తాయి. గొడవలు వచ్చాయి కదా అని కాసేపు విడిపోతారేమో, కానీ మళ్ళీ ఏదైనా వాళ్ళకి ఏదైనా పర్సనల్గా ప్రాబ్లం వస్తే కుటుంబం ఒకటవుతుంది. సో అలాగే ఇది కూడా అనుకొని అందరం కలిసిపోయి పనిచేస్తే బాగుంటుంది. అందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు, మెంబర్స్కి మంచి చేయాలనుకుంటున్నారు. ఎంతసేపు 2-3 పాయింట్లనే కాకుండా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో కూడా 3 పాయింట్లే మాట్లాడుతున్నారు టోటల్గా. సో అలా కాకుండా ఉన్న ప్రతి ప్రాబ్లం గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఇంటరాక్ట్ విత్ మెంబర్స్, మెంబర్స్తో కలిస్తే. అంటే యాక్చువల్గా ఆ మూమెంట్ ఎలా ఉందంటే, ఒక్కసారిగా ఒక ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీబడీస్ నేమ్, ఒక ఆర్టిస్ట్ సడన్గా కొంతమందిని ఒక వర్డ్ హర్టింగ్గా మాట్లాడారు. ఆ మాట్లాడిన టైంలో వీళ్ళు కౌంటర్స్ మొదలెట్టారు. ఆ మొదలెట్టిన టైంలో సార్ సడన్గా లేచి, నేను చెప్తాను వినండి, ఆగండి నా కోసం నేను చెప్పేది వినండి అన్నారు. ఎవరు పట్టించుకోలేదు. ఆయన ఒక 2 మినిట్స్ అందరినీ రిక్వెస్ట్ చేశారు, ఎవరూ పట్టించుకోలేదు. అంటే ఇండస్ట్రీలో మూల స్తంభాలు వాళ్ళు, పెద్దవాళ్ళు, మనకి ఎప్పటికీ సపోర్ట్ ఉండేవాళ్ళు. సో దట్స్ ద రీజన్. సో మనం ఇప్పుడు ఏం చెప్తారు అనే దాని మీదే ఆధారపడుతుంది. సెకండ్ పార్ట్ ఇప్పుడు చూడాలి, దట్ ఈస్ ద థింగ్. థ్యాంక్ యూ సో మచ్. మా అసోసియేషన్లో కొన్ని ఇష్యూస్ అయినాయి. ఆ ఇష్యూస్ ఈసీ మెంబర్స్ 26 మెంబర్సే కాకుండా మా మెంబర్స్ కూడా కలిసి వింటే దాన్ని పరిష్కారాలు అనేది వాళ్ళ ముందు పెడితే బాగుంటుంది అన్న ఆలోచనతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న ఇష్యూస్ అన్నీ డిస్కస్ చేయడం అయింది. ఇప్పుడు మా మెంబర్స్ అందరూ వాళ్ళ అభిప్రాయాలన్నీ చెప్తారండి. అది ఇప్పుడు అది. సో దిస్ ఇస్ లైక్ యూనో, మీ అందరు తెలిసిన విషయమే, మా అనేది ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో జనరల్గా అన్ని ఫ్యామిలీస్లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయో ఈ ఫ్యామిలీలో కూడా అలానే వచ్చింది. సో వాటిని ఇబ్బంది లేకుండా పరిష్కారం చేసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. జనరల్ మీటింగ్ అండి యాక్చువల్గా, ఎందుకంటే మా ప్రెసిడెంట్ నరేష్ గారు లేరు కాబట్టి ఇది జనరల్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకున్నాము. జస్ట్ ఏమేం జరిగినాయి, ఇష్యూస్ ఇట్లా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరి సభ్యులందరి సమక్షంలో డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళకు కూడా విషయం తెలిస్తే బాగుంటుంది ఇలా ఉన్నాయి అని. ఎందుకంటే 9 నెలలు అయిపోయింది, ఏం చేశారు అని కొంతమంది అడుగుతూ ఉంటారు కదా. వాళ్ళకి ఏం చేస్తామనేది ఒకసారి సరదా కలిసి అందరం కలిసి ఈ చేసాం ఈ జరుగుతున్నాయి అన్న విషయాలు చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆహ్వానించకుండా ఎట్లాగండి, ఆయన ప్రెసిడెంట్ గారు అయితే ఆయన ఆహ్వానించకుండానే అన్నీ అవుతాయా? ప్రతిదానికి ఆయన ఆహ్వానిస్తూనే ఉన్నాము. బహుశా ఆయన బిజీగా ఉండి రాలేకపోయారు. కంట
తడి పెట్టారన్న విషయం నాకు తెలియదు అండి, నేను చూడలేదు. ఆయన డిస్కషన్స్ అనేది కొంచెం ఇరిటేషన్ వచ్చింది. ఆమె పెద్ద ఆయన కదండి, డిసిప్లిన్కి అలవాటు పడి ఉన్న వ్యక్తి కదా, సో అక్కడ కొంచెం ఏమైనా డిస్కషన్స్ అవి ఇబ్బంది కలిగించి బాధ కలిగించో ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అంతేగాని ఆయన కంటతడి పెట్టి వెళ్ళారన్నది నేను చూడలేదు. ఐఎమ్ సారీ. అంటే ఆయన మెయిన్ కదండి, ఆయన ప్రెసిడెంట్ గారు కాబట్టి ఆయన ఆయన గురించి ఆయనతోనే రాలేదు కాబట్టి. అంటే అది జనరల్ బాడీ మీటింగ్ అయితే అలా ఉండాలేమోనండి, జనరల్ మీటింగ్ కదా అందుకని. సారీ, ఏమి లేదండి, మా సభ్యులందరూ అందరు కలిసి ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి కొన్ని నిర్ణయాలు వాళ్ళు చెప్పారనుకోండి, అందరిది ఎవరు ఎక్కువ ఏది చెప్తే జెన్యున్ అనిపిస్తే అది చేస్తే బాగుంటుంది అనిపిస్తే అదే తీసుకుంటాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్లీనేనండి, ఇప్పుడు ఫ్రెండ్లీనే. ఏమండి మీ ఫ్యామిలీలో మీకు గొడవలు లేకుండా ఉన్నాయా చెప్పండి. మ్యారీడా? మీరు మ్యారీడే కదా, మీ భార్య భర్త ఎప్పుడు గొడవలు లేకుండా హ్యాపీగా ఉన్నారని అవుతూ లేరు కదండి. నిజం చెప్పండి, ఉంటాయి కదా. ఇది కూడా అంతేనండి, ఇది ఒక ఫ్యామిలీ. ఇందులో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అమ్మ నాన్నలు అందరూ ఉన్నారు కాబట్టి కొన్ని చేసేవి కొంతమందికి నచ్చవు. ఆ నచ్చినవి ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని కరెక్ట్ అని చెప్పి సరిచేసే పెద్దరికం ఉన్న వ్యక్తులు, పెద్దవాళ్ళు చెప్పినవి మిగతా వాళ్ళు నిజంగా కరెక్టే అనిపిస్తే అవన్నీ ఫాలో అవడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. ఈ న్యూస్ చూస్తున్న సినీ ప్రేమికులైన ప్రేక్షక దేవుళ్లకు, సినిమా ఇండస్ట్రీలోని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ మాణిక్. నేను ఈ జనరల్ బాడీ మీటింగ్ వల్ల ఇరు వర్గాల మధ్యన గొడవలు జరుగుతాయేమన్న ఒక ఆలోచనతోటి మా క్షేమాన్ని కోరి ఒక మంచి కాస్త ఒక మంచి ఆలోచనతో ఈ మీటింగ్ ఆగిపోవాలని చెప్పేసి నేను కోర్టులో కేసు వేసాను. నేను అయితే కోర్టుల కేసు జనరల్ బాడీ మీటింగ్ అన్నది కాకుండా ఫ్రెండ్లీ మీటింగ్గా మీరు చేసుకోవచ్చు అని నాకు దానికి పిటిషన్ జీవిత రాశిఖర్ కూడా వేశారు. అయితే వాళ్ళకి ఇచ్చారు జనరల్ బాడీ మీటింగ్ అని, అధ్యక్షుల గారి ఆమోదం లేని జనరల్ బాడీ మీటింగ్ అనేది పెట్టవద్దు, మీరు దాన్ని ఆత్మీయ మీటింగ్గా మలుచుకోండి, ఫ్రెండ్లీ మీటింగ్ అని మలుచుకోండి, ఇది మాత్రం కుదరదు చెప్పి వాళ్ళు అది చేశారు. అయితే శనివారం సాయంత్రం నైట్ 8-9 గంటలకు జీవిత రాజశేఖర్ గారికి ఇది ఫ్రెండ్లీ మీటింగ్ అని పెట్టుకోవచ్చు అని పర్మిషన్ దొరికింది. అయితే దీనివల్ల చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఎందుకు ఈ మీటింగ్ అన్నది ప్రశ్నిస్తే నిజంగా చెప్తున్నానండి, అందులో ఏమీ లేవు. ఇది జనరల్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రెసిడెంట్ గారికి చిన్న చిన్న విషయాలలో ఒక తల్లికి పుట్టిన 5 కొడుకుల మధ్యన ఎలాంటి వ్యత్యాసాలుండి ఎలాంటి చిన్న చిన్న ఘర్షణలు ఉంటాయో, పప్పు లడ్డుల కోసము, పేపర్ మెట్ల కోసం, చాక్లెట్ల కోసం, అలాంటి చిన్న అది జరిగింది, కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉన్నది. నేను వాళ్ళ రాజశేఖర్ గారిని కోరుకుంటాను, నరేష్ గారు కోరుకుంటాను, ఈ ఈగోలని పక్కన పెట్టి మీరు ఇద్దరు కలవండి, మాను ముందుకు తీసుకుపోండి. మనము మా మెంబర్స్కి ఎంతోమందికి ప్రామిస్ చేసాం, మనం ఇది గొడవలు లెక్క కాదు, చిన్న అలకలు ఇవి, గొడవలు అనొద్దు దీన్ని, అలకలు అలకపోయినారు. ఒక అన్నం మీద చెల్లె, ఒక బావ మీద బావమాడిది. నరేష్ గారు బావ అంటారు రాజశేఖర్ గారిని, జీవిత గారిని అక్క అంటారు. కాబట్టి ఈ మాటను నేను చెప్తున్నాను. నరేష్ ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పారు ఏమని, మేము మా మదర్ చచ్చిపోయి డిప్రెషన్లో ఉండి నేను బాధపడుతుంటే నరేష్ గారు నన్ను జీవితం తీసుకొచ్చి ఈ పదవులలో నిల్చుండబెట్టారు, చాలా థ్యాంక్స్ ఆయనకు అని చెప్పారు. ఇదే మాట నేను చెప్తున్నాను. ఒక నెల 2 నెలల కింద నరేష్ గారి మదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు, విజయ నిర్మల్ గారు మహాతల్లి. ఆవిడ ఎంతో ఫండ్స్ ఇచ్చింది మన మా అసోసియేషన్కు, ఆ తల్లి ఒక్క నిజం ఇచ్చింది. అలాంటి తల్లి చచ్చిపోయినప్పుడు ఆయన కూడా బాధలు ఉన్నాడు. మీరు బావా అక్కగా వెళ్ళి మీరు కూడా ఆయన డిప్రెషన్లో ఉన్న అతన్ని మీరు కూడా ఈగోలు వదిలేసి వెళ్ళి కలిసి ఆయనను తీసుకొని రండి, వచ్చి మాను ముందుకు సాగనివ్వండి, మంచిగా మాలో పనులు చేయండి, అందరికీ అన్ని విధాలుగా ఇలా చూడండి. చూశారు నరేష్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ, మన ఎల్ఐసీదే కానీ, మన హెల్త్ కార్డులే కానీ అన్నీ చాలా బాగా చూశారు. ఆర్టిస్ట్ ఎక్స్పైర్ అయితే 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఎల్ఐసీ దొరికేలాగా చేశారు. ఇవన్నీ ఆయన సైడ్ నుంచి ఆయన పనులు చేస్తున్నారు, వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు చేస్తున్నారు, కానీ ఎక్కడో ఒక జగలో కొడుతున్నది. ఆ కొట్టేదాన్ని ఆపేసి, కొట్టుకోవడం ఆపేసి ముందుకు సాగి ఒక మంచి పనులు చేయాలని కోరుకుంటాను. ఇంకేమని అడగాల బస్. కాబట్టి ఈరోజు ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదు, ఆప్యాయత మీటింగు. గొడవలు ఏమి లేవు మా మధ్యన. ఒక తల్లికి మధ్యన కొడుకులు పిల్లలకు ఎంత చిన్న అలకలు గొడవలు ఉంటాయో ఆ టైప్దే ఇది.
దీన్ని దయచేసి మంచి పాజిటివ్ ఆలోచనతో మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఇండస్ట్రీ ఫౌండర్ ప్రెసిడెంట్ చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారు, మరి నాగార్జున గారు, వెంకటేష్ గారు, మరి తదితర కృష్ణంరాజు గారు, మా అడ్వైజర్ కృష్ణంరాజు గారు, హీరో కృష్ణ గారు, మీరందరూ దీనికి పూనుకొని మీరు వచ్చి మాను ఒక దారిలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెయ్యి దాటకముందే మీ చెయ్యితను మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. కోర్టు ప్రకారం ఇది లీగల్గా జరిపే సభ కాదు, కాకపోతే ఇక్కడ ఉన్నాము, రావాలి, పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చిందే. దీనికి లీగాలిటీ లేదు. ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదు, జనరల్ మీటింగ్ అని మార్చారు కోర్టు ఉత్తర్వుల తర్వాత. నేను అంతే చెప్పగలను, దాని గురించి నేను ఇంకా ఎక్కువ చెప్పలేను. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఆర్సిసి లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కమెంట్ చేస్తూ ఉండండి. అలాగే మీరు ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ఇలా కనుక క్లిక్ చేస్తే మీకు ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to TFCC Live. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్. అండ్ హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.